సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని విఆర్ఆర్ గార్డెన్ లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా రైతులకు 504 పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని రైతులకు రైతు బంధు, అక్కా చెల్లెలకు బీడి, వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్లు ఇస్తూ రైతులకు 24 గంటల కరెంటు, ప్రతి పేదింటి బిడ్డకు వివాహానికి 116 రూపాయలు, మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందిస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మాధాసు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ రణం శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ సంధ్యా రణం జ్యోతి, జిల్లా కోఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఆది వెంకన్నతో పాటు టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీరు ఆఫీసులకు తిరగాల్సిన అవసరం లేకుండా పాస్బుక్లు డిజిటల్ సిగ్నేచర్తో ఆన్లైన్ చేసేటువంటి పాస్బుక్లు మీ అందరికి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ దౌల్తాబాద్ లో 504 మందికి కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు దౌల్తాబాద్ లో 12133 మందికి పాస్బుక్లు ఇచ్చాము. అంటే దాదాపు 95% అయిపోయింది. పొద్దుదాకా 3 గంటలు, పొద్దుకి దొంగరాత్రి 3 గంటల కరెంట్ వస్తుండే. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక బాయిల కాడ, భోగ్ల కాడ కూడా 24 గంటల కరెంట్ వచ్చేది వాస్తవం కాదు. ఇప్పుడు మోటార్లు కాలుతున్నాయా మునుపటి లెక్క? ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా మునుపటి లెక్క? దయచేసి ఆలోచన చేయండి. ఇలా మనం ఇంకా మంచిగా కరెంట్ వచ్చి ఇప్పుడిప్పుడే మన రైతు మంచిగా అవుతుందంటే ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు బాయిల కాడ, బోర్ల కాడ కరెంటు మీటర్లు పెట్టమంటున్నారు. మన ఇంటి ముంగట ఎట్లయితే కరెంటు మీటర్ ఉండదో అట్లనే బాయిల కాడ పెట్టు, బోర్ల కాడ పెట్టు అంటున్నారు. పెట్టాలనా? ఏమంటుందంటే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం మీరు మీటర్లు పెడితే మీ తెలంగాణకు 2500 కోట్ల రూపాయల పైసలు ఇస్తా పోతుడు. మీటర్లు పెట్టాలంట, ఇక 8 గంటల కరెంటు వాడినాం, మీటర్ ఎంత తిరిగింది, ఆ 8 యూనిట్ల కరెంటు కావాల్సామో నెల నెల బిల్ కలెక్టర్ వచ్చి లెక్కలు తీస్తారట. ఇవాళ బాయిల కాడ మీటర్లు పెట్టాలనా? మరి పెట్టమని ఇలా బీజేపీ వాళ్ళు అంటున్నారు. పెట్టద్దంటే మనం ఏం చేయాలి? ఢిల్లీ దిమ్మె తిరిగేటట్టు రేపు జరగబోయేటువంటి ఉప ఎన్నికల్లో చెప్పాలి.